తెలుగువారి వంటలో ఇవాళ గారెలు ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఉద్దిపప్పు, తర్వాత ఒక కప్పు, ఆ తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు, అంటే ఇది మీకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడం కోసం. ఈ రెండూ కలిపి మనం నానబెట్టుకోవాలి. అది 3-4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, స్మాల్ కప్పు, ఇది ఒక 3-4 ఆనియన్స్ పడుతుంది. ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. కరేపాకు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్. ఇలా మీరు క్రష్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా దానికి ఆయిల్ వచ్చి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మనము మినపప్పు, ఉద్దిపప్పు, ఆ తర్వాత శనగపప్పు రెండు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని మనం నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ మీకు పడుతుంది. ఆ తర్వాత మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు ఈ కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా అనుకున్న ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పెప్పరు అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం గారెల షేప్లో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇలా కొత్తిమీర, కరేపాకు, పెప్పరు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము గారెల్లాగా వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనము ఇది ఈ గారెల పిండిని ఇలా తీసుకోవాలన్నమాట. ఈ సైజులో తీసుకొని మనము అరిటాకు కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా మీరు ఈ సైజులో చేసుకోవాలి గారెను. మీ ఇష్టం, మీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా వదలాలన్నమాట. అలా మొత్తం పిండిని ఇలా నేను మీకు ఇలా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇలా గారెల పిండి సందు పెట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట. అలా బాగా ఇది ఈ గారెలు వచ్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మీకు గారెలు విరిగిపోకుండా అట్ ది సేమ్ టైం ఎక్కువ ఆయిల్ లాగదన్నమాట. కేర్ఫుల్గా వేసుకోవాలి ఆయిల్లో. అంతే, ఇలా నేను ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకూడదు, ఎందుకంటే మీకు గారెలు విరిగిపోతాయి. సో కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మీరు ఇలా కదిలించాలన్నమాట. మెల్లగా ఇలా కదిలించాలి. ఇలా మీకు ఈ వెనక పక్క గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీరు ఇలా తిప్పుకోవాలన్నమాట. అలా ప్రతి వడ, ప్రతి గార ఇలా తిప్పుకోవాలి. ఇలా ఇలా తిప్పుకొని బాగా ఈ బబుల్స్ అన్నీ మీకు ఆగిపోయేంత వరకు మీకు కాలింది అని అర్థం అన్నమాట. సో ఇదంతా ఒక ఇలా మీరు టిష్యూ పేపర్ తీసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ దానికి ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మీకు అన్ని బబుల్స్ ఇలా అయిపోయిన తర్వాత మీకు ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చేంత వరకు మీరు గారెల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని గారెల్ని మనం టిష్యూ పేపర్లో తీసేసుకోవాలి. అంతే, వేడివేడిగా మీరు దీన్ని చట్నీతో కానీ లేదా లేకపోతే కారంతో కానీ దేనితో అయినా, సాంబార్తో కానీ దేనితో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇలా బౌల్లో కానీ ట్రేలో కానీ తీసుకొని ఆనియన్ టమోటా చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా గారెలు రెడీ. మీకు ఇలా మీరు చూసినట్లయితే ఆయిల్ పెద్దగా అంటుకోలేదు, చూసారా ఆయిల్, ఎందుకంటే మీకు ఆ శనగపప్పు వేయడం వల్ల మీకు ఆయిల్ పెద్దగా అంటుకోదన్నమాట. సో మీరు ఈ శనగపప్పు వేసి గారెలు ట్రై చేయండి. ఎక్కువ కాదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.